హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూకి సంబంధించి కొన్ని పాటించవలసిన నియమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవం జారీ చేసింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి పెళ్ళికి నూట యాభై మంది మించకూడదు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నియంత్రణలో భాగంగా పెళ్ళిళ్లకు గరిష్టంగా నూట యాభై మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు పెళ్ళిళ్లతో పాటు ఏదైనా ఫంక్షన్లు ప్రార్థనలు ఏదైనా సరే నూట యాభై మంది మించి వద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారనమాట సినిమా హాల్లో సీటు మార్చి సీటు ఉండే అంటే సీటు ఇక్కడ మార్చి సీటు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు అంటే గ్యాప్ ఉండేలాగనమాట ఒక్కొక్క సీటు మధ్యలోనే తాజా నిబంధనలను జిల్లా కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలు అమలు చే జరిగేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ హెచ్చరించడం అయితే జరిగింది సో చూసారు కదా కొత్త జివో అయితే జారీ చేశారనమాట ఇక్కడ ఈరోజే జాయి జారీ చేయడం అయితే జరిగింది ఈ జీవో ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా కంపల్సరీ నూట యాభై మంది కంటే ఎక్కువ అయితే ఉండకూడదు ఉన్నట్టయితే చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటారు అదేవిధంగా మిగిలిన కోవిడ్ ఏవైతే నియంత్రణలు ఉన్నాయో ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం అయితే జరిగింది సో చూశారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం